ప్రియ సోదరి సోదరులారా, మార్కు సువార్త 2-3 అధ్యాయాలు సావధానంగా వినండి. 2వ అధ్యాయం 1-6 వచనం వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు, గనుక వాకిటనైనా వారికి స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారాయన వద్దకు చేరలేక ఆయన ఉన్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణ్ణి పరుపుతోనే దింపారు. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవానితో అన్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. శాస్త్రులలో కొందరు అక్కడే కూచొని ఉన్నారు. శ్రోతలు వింటున్నారా, యేసు తన సేవా కేంద్రాన్ని నజరేతు నుండి కపెర్నహూముకు మార్చాడు. 3 సంవత్సరాలు ఆయన కపెర్నహూము నుండే సేవ చేశాడు. కుష్ఠురోగి స్వస్థత పొంది వద్దన్నా ఇతరులకు సాక్ష్యమివ్వడం మానలేదు. అందుచేత జనం రద్దీ ఎక్కువైపోయింది. యేసు తాత్కాలికంగా అరణ్యంలోకి వెళ్లాల్సి వచ్చింది. చౌకబారు పేరు ప్రఖ్యాతుల కోసం యేసు ఆశించలేదు. ఆయన సేవ ఆధ్యాత్మిక విలువలతో కూడినది. ఆయన లోకరక్షణకై శిలువ మీద చనిపోవటానికి వచ్చాడు. గుర్రం ముందా లేక బండి ముందా అనేది తెలియకుండా అప్రస్తుతమైన వాటికి ప్రథమ స్థానమిస్తే అసలైన సేవ కుంటుబడిపోతుంది. సువార్త ప్రకటించటం ముఖ్యం, మిగతావన్నీ దాని తరువాతనే అని మనం గ్రహించాలి. లేకపోతే క్షణికోద్రేకాలతో అసలైన సువార్త నీరుగారిపోతుంది. యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు. అది ఎవరి ఇల్లు? సీమోను పేతురు ఇల్లే. యేసు ఆ ఇంట్లో వాక్యం చెబుతున్నాడు. జనంతో ఆ ఇల్లు కిక్కిరిసిపోయింది. పక్షవాత రోగిని 4 మోసుకొని తెచ్చారు. ఆ రోగిని యేసు దగ్గరికి తేవడం పెద్ద సమస్య అయింది. కిటికీలో గుండా లేదా ద్వారం గుండా మరే విధంగానూ రోగిని యేసు దగ్గరికి తేవటం అసాధ్యం. వారు కప్పు విప్పి ఆ సందులో గుండా రోగిని యేసు ఉన్న చోట జార విడవడం తప్ప మరే విధానమూ వారికి తోచలేదు. వారు యేసు ముందుకు అతణ్ణి దించారు. వాక్యం ప్రకటించే యేసు ప్రసంగం ఆపేశాడు. ప్రభు వారు చేసిన దానికి కోపడలేదు, చిరునవ్వుతో వారి వైపు చూచాడు. యేసు వారి విశ్వాసమును చూచి అతనితో, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. వారి విశ్వాసము ఈ రోగిని ఎలా స్వస్థపరుస్తుంది? నీ తల్లి భక్తి విశ్వాసాలు, నీ తండ్రి భయభక్తులు నిన్ను రక్షించలేవు. నీ విశ్వాసము దేవుని కృప మాత్రమే నిన్ను రక్షిస్తాయి అని గ్రహించాలి. విశ్వాసి స్వంత విశ్వాసమే రక్షణ ప్రాప్తికి ఆధారం. అయితే ఆ 4 విశ్వాసం ఆ రోగిని ప్రభువు వద్దకు తెచ్చింది. ప్రభువు ముందు అతణ్ణి ఉంచింది. ప్రభువు వారి విశ్వాసమును చూచాడు, గుర్తించాడు. అనగా అతణ్ణి తన దగ్గరికి తేవడానికి వారికున్న విశ్వాసం చాలా గొప్పది అని ప్రశంసించాడు. అప్పుడు ప్రభువు రోగిని ఉద్దేశించి, కుమారుడా, నీ విశ్వాసానికి ఫలితంగా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అన్యులను ప్రభువు వద్దకు తమ విశ్వాసం మీద మోసుక తెచ్చారు. ప్రభువు వద్దకు అనేకులను తేగలిగే విశ్వాసం ఎందరికుంది? పాపమనే పక్షవాతంతో పడి ఉన్నవారిని తమ విశ్వాసమనే మంచం మీద ప్రభువు దగ్గరికి తేవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-12 వచనం వరకు. శాస్త్రులలో కొందరు అక్కడే కూర్చొని తమ హృదయాలలో ఆలోచించుకుంటున్నారు, ఇతడు ఇలా ఎందుకు చెబుతున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడు? వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకోవడం యేసు గమనించాడు. వెంటనే తన ఆత్మలో అది తెలుసుకున్నాడు. వారితో అన్నాడు, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు?
ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడము సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పడము సులభమా? అయితే పాపములు క్షమించడానికి భూమి మీద అధికారము కలదు అని మీరు తెలుసుకోవాలి. పక్షవాయువు గలవాని చూచి ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో, నేను చెప్తున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాడు. వారందరూ విభ్రాంతి నొంది చెప్పుకున్నారు, మనమిలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదే. వారు దేవుణ్ణి మహిమపరిచారు. యేసు ప్రభువును విమర్శించేవారు పైకి ఏమీ అనలేదు, తమలో తాము ఏమేమో అనుకుంటున్నారు. యేసును అపార్థం చేసుకొని విమర్శిస్తున్నారు. యేసు దేవదూషణ చేయటం లేదు, అయితే పాపములు క్షమిస్తున్నాడు అంటే ఆయన దేవుడై ఉండాలి అని పరోక్షంగా వారు ఒప్పుకుంటున్నారు. దేవుడు తన న్యాయ ప్రమాణాన్ని ఎన్నటికీ తగ్గించడు. ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి. ఆయన న్యాయము నీతిని బట్టి తీర్పు తీర్చినప్పుడు మానవులు పాపులుగా కనపడతారు. అయితే పశ్చాత్తప్తులైన వారి పాపాలను ఆయన క్షమించే దేవుడు. కనికరము ప్రేమ గల దేవుడు. పక్షవాత రోగి పాపాలను యేసు క్షమించాడు. క్షమించే అధికారం ఆయనకుంది. ఆయన రక్షిస్తాడు, విమోచకుడు. యోహాను సువార్త 2:25 మనిషి ఆంతర్యం ఆయనకు తెలుసు. ఎవరూ మనుష్యులను గురించి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. ఇతడి పాపాలు క్షమించడం సులభమా, లేక ఇతణ్ణి స్వస్థపరచడం సులభమా అని ప్రశ్న అడుగుతున్నాడు ప్రభువు. ఈ రెండూ కష్టమే అంటారా? అయితే ఈ రెండూ ప్రభువు చేయగలడు. పక్షవాత రోగి పడకాది, ఇప్పుడు అతనికి ఆ పడకతో పనిలేదు. దాన్ని ఎత్తుకొని వాడు ఇంటికి నడిచి వెళ్లగలడు. యేసు చేసిన స్వస్థతలు సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. పక్షవాత రోగికి మళ్లీ ఆ జబ్బు రాదు. గొప్ప సువార్త క్రియ ఇక్కడ జరిగింది. ఇది సువార్త అద్భుతం. చూచిన వారందరూ విభ్రాంతి చెందారు. అలాంటి గొప్ప అద్భుతం వారెన్నడూ కనివిని ఉండలేదు. నలుగురు రోగిని మోసుకువచ్చారెందుకని? వారిలో ప్రతి ఒక్కడూ యేసు ద్వారా మేలు పొందినవాడు. తన కృతజ్ఞతను అలా వ్యక్తం చేశాడు. మార్కు సువార్త 2:13-17 వరకు ఆయన సముద్ర తీరమున మరల నడిచిపోతూ ఉన్నాడు. జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించాడు. ఆయన మార్గమున వెడుతూ సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడైన లేవిని చూచి అన్నాడు, నన్ను వెంబడించు. అతడు లేచి ఆయనను వెంబడించాడు. అతని ఇంట ఆయన భోజనానికి కూర్చుండి ఉండగా సుంకరులు, పాపులు అనేకులు యేసుతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. ఇటివారు అనేకులున్నారు. వారు ఆయనను వెంబడించేవారయ్యారు. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో, పాపులతో భోంచేయడము చూచి ఆయన శిష్యులను అడిగారు, ఆయన సుంకరులతో, పాపులతో భోజనం చేస్తున్నాడేమిటి? యేసు ఆ మాట విని అన్నాడు, రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చాను గాని నీతిమంతులను పిలువరాలేదు. యేసు లేవిని, అనగా మత్తయిని సేవార్థమై పిలుస్తున్నాడు. ఇతడు లేవి గోత్రానికి చెందినవాడు. యాజకుల కోవకు చెందిన ఈ వ్యక్తి సుంకపు మెట్టు దగ్గర ఏం చేస్తున్నట్లు? లేవి గోత్రికులలో ఒకడు ఇక్కడ యేసు ప్రభువుకు శిష్యుడయ్యాడు. మత్తయి విందు చేశాడంటే అతని స్నేహితులందరూ అతనికి తోడుబోయినవారే. యేసు లేవి ఇంటిలో పాపులతో, సుంకరులతో కలిసి విందులో పాల్గొనడం పరిసయ్యులకు మింగుడు పడని మాత్ర. విందులో అతిథులు సుంకరులు, పాపులు. యేసు వారి విమర్శను తిప్పికొట్టాడు. రోగికే వైద్యుడు కావాలి. నేను పాపుల కోసం వచ్చాను గాని నీతిమంతుల కోసం కాదు అంటున్నాడు ప్రభు. పరిసయ్యులు కూడా దేవుని దృష్టిలో పాపులే, గాని వారది గ్రహించలేకపోయారు. పరిసయ్యులు వెలపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయనను ఏలాగు సంహరిద్దామా అని
ఆయనకు విరోధముగా ఆలోచనలు చేస్తున్నారు. మార్కు సువార్త 3:7-11 యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ్య నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించింది. ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూదయ్య నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను అవతలి నుండి, తూరు సీదోను అనే ప్రాంతాల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చారు. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగించకుండా చిన్న దోణిను ఒకటి తనకు సిద్ధపరచి ఉంచాలని ఆయన తన శిష్యులకు చెప్పాడు. ఆయన అనేకులను స్వస్థపరిచాడు గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనాలని ఆయన మీద పడుతున్నారు. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి కేకలు వేస్తూ అన్నారు, నీవు దేవుని కుమారుడవు, తనను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. యేసు చేసిన ఈ 2 సబ్బాతు దినమును గురించిన అభ్యంతరాన్ని వెలిబుచ్చి ఆయనపై నేరారోపణ చేయడానికి వీరు వేట కుక్కల్లాగా తయారయ్యారు. ఆయనను సిలువ వేసే వరకు వారు నిద్రపోరు, ఊరుకోరు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు యేసును వెంబడిస్తున్నారు. ఆయన ఘడియ ఇంకా రాలేదు గనుక ఆయన వారి చేతికి చిక్కడు. ఆయన ఎక్కడికి వెడితే అక్కడికి జనం వెంటబడుతున్నారు. మతనాయకులు జనానికి భయపడి ఏమీ అనలేదు. జనమైతే యేసు చుట్టూ పెద్ద గుంపులుగా పోగవుతున్నారు. ప్రజలు తమ అక్కర కొద్దీ వచ్చి ఆయన మీద పడుతున్నారు. దయ్యాలను ఆయన గద్దించగానే అవి పారిపోతున్నాయి. దయ్యాలు యేసు శక్తిని, అధికారాన్ని గుర్తించినట్లే మాట్లాడుతున్నాయి. అయినా ఆయనకు దయ్యాల గుర్తింపుతో పనేమిటి? అపవాది క్రియలను లయపరచడానికే యేసు వచ్చాడు. ఆ తరువాత ఒకనొక రోజున అపవాదిని కూడా లయపరుస్తాడు. మార్కు సువార్త 3:13-19 ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన వద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్లగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించడానికి వారిని పంపాలని ఆయన 12 నియమించాడు. వారెవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను, జెబెదయు కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెసు అని పేరు పెట్టాడు. బోయనెర్గెసు అనగా ఉరిమేవారు అని అర్థం. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయు కుమారుడైన యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేవారు. యోహాను సువార్త 15:16 యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. యేసు ప్రభు పిలుచుకొని ఏర్పరచుకున్న ఈ 12 అపొస్తలులు. మార్కు సువార్త 3:20-30 ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చారు గనుక భోజనము చేయడానికైనా వారికి వీలు కాలేదు. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయనకు మతి చెల్లించింది అని చెప్పి ఆయనను పట్టుకోబోయారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యాలను వెళ్లగొడుతున్నాడు అని చెప్పారు. అప్పుడాయన వారిని తన వద్దకు పిలిచి ఉపమానరీతిగా అన్నాడు, సైతాను సైతానును ఏలాగు వెళ్లగొడతాడు? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సైతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల
వాడు నిలువలేడు, కడతేరుతాడు. ఒకడు బలవంతుడైన వాణ్ణి మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామగ్రిని దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చు. సమస్త పాపములు, మనుష్యులు చేసే దూషణలన్నీ వారికి క్షమించబడతాయి. కాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేసేవాడెప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉంటాడు. ఈ మాటలు ఆయన ఎందుకన్నాడంటే ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారన్నారు. శ్రోతలు వింటున్నారా, లోకంలో దీక్షతో ఆయా రంగాలలో శ్రమించి పనిచేసి అంకితభావంతో కృషి చేసి గొప్పవారై ప్రజల మెప్పు పొందినవారున్నారు. గాని దేవుని విషయంలో త్యాగపూర్వకమైన నిస్వార్థ సేవ చేస్తే వారిని పిచ్చివారని లోకం హేళన చేస్తుంది. బయల్జబూలు ఒక అన్య దయ్యం. అది దయ్యాలన్నిటిలోకి మరీ క్షుద్రమైన దయ్యం. యేసు దయ్యాల సాయంతో దయ్యాలను వెళ్లగొడతాడా? దయ్యాలు దయ్యాలను వెళ్లగొడతాయా? వారనే మాటకు అర్థం లేదు. సైతానుకు వ్యతిరేకంగా సైతాను ఎలా పనిచేస్తాడు అని ప్రభువు వారికి ఎదురు ప్రశ్న వేశాడు. సైతానును బంధించాలి, అప్పుడు అతని శిబిరాన్ని వశపరుచుకోవడానికి వీలవుతుంది. యేసుప్రభువు పరిశుద్ధాత్మ శక్తితో దయ్యాలను వెళ్లగొడుతుంటే అది దయ్యపు శక్తి అంటున్నారు. యేసు త్రిత్వములో రెండో వ్యక్తి. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను కూడా వీరు తిరస్కరిస్తున్నారు, తోలనాడుతున్నారు. అనగా క్రీస్తును శాశ్వతంగా వ్యతిరేకిస్తున్నారన్నమాట. పరిశుద్ధాత్మను ఈ విధంగా ధిక్కరించడం క్షమించరాని నేరం, పాపం. క్షమించబడని పాపం అంటే పాపి యొక్క వైఖరి, శాశ్వతంగా మారుమనస్సు పొందకుండా ఉండే మొండి వైఖరి. అది పరిశుద్ధాత్మ పట్ల వారు చేసే పాపం. అది క్షమించబడరాని పాపం. పరిశుద్ధాత్మ మారుమనస్సు కలిగిస్తాడు, గాని పరిశుద్ధాత్మనే ధిక్కరించి మారుమనస్సు పొందనులని వానికి పాపక్షమాపణకు ఆస్కారమే లేదు అని గ్రహించాలి. మార్కు సువార్త 3:31-35 ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపారు. జనులు ముందుగా ఆయన చుట్టూ కూర్చున్నారు. వారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసరము వెదుకుతున్నారు అని ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరు అని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి అన్నాడు, ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. యేసు సోదరులు యాకోబు, యూదా అనేవారు పత్రికలు రాశారు. వారు యేసును సోదరుడని తమ పత్రికల్లో పేర్కొనలేదు. క్రీస్తునందున్నవారు ఆయన తల్లి కంటే, భౌతికంగా ఆయన సోదరీ సోదరుల కంటే సన్నిహితులు. యేసుకు ఈ రోజున విశ్వాసులమైన మనకు ఉన్న సంబంధం అలనాడు ఆయన తల్లి సహోదరి సహోదరుల సంబంధం కంటే ఎంతో సన్నిహితమైంది అని ప్రభు స్వయంగా చెప్పాడు. యేసును ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. మార్కుసువార్త 1:3 యేసుప్రభు యొక్క సర్వాధికారాన్ని సూచించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అడవి మృగాలు, దేవదూతలు సైతం అరణ్యంలో ఆయనకు పరిచర్య చేశారు. ఆయన అధికారంతో బోధించాడు. అపవిత్రాత్మలను గద్దించగా అవి పారిపోయాయి. ఆయన దయ్యాల నోరు మూయించాడు. కుష్ఠరోగి యేసు అధికారాన్ని గుర్తించి, నీవు బాగుచేయగలవు అన్నాడు. కుష్ఠరోగిని బాగుచేయడం తనకిష్టమన్నాడు ప్రభు. పక్షవాత రోగి పాపాలను యేసు అధికారపూర్వకంగా క్షమించాడు. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. వారి పాపాలను క్షమించడానికి ఆయన చెల్లించిన వెల గొప్పది. ఆయన తన రక్తమును సిలువపై కార్చి సిలువ మీద బలియాగమై పాపుల పాపాన్ని పరిహరించాడు.
యేసుప్రభువు తన క్రొత్త ద్రాక్షరసమును కొత్త తిత్తులలో పోయటానికి వచ్చాడు. యేసుప్రభువు కొత్త సందేశం వినగలవారు కొత్త మనుషులైపోతారు. సబ్బాతు దినం మీద కూడా ఆయనకు అధికారమున్నది. మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువై ఉన్నాడు. దయ్యాలు సైతం యేసు అధికారానికి లోబడ్డాయి. యేసు తాను ఏర్పరుచుకున్న అపొస్తలులకు తన అధికారమిచ్చాడు. ఆయన చేసినదంతా పరిశుద్ధాత్మశక్తితోనే చేశాడు. మారు మనస్సుకు చోటు పెట్టకుండా పరిశుద్ధాత్మను నిరోధించేవారికి ఎన్నటికీ క్షమాపణ కలగదు. యేసును కన్న తల్లి, ఆయన కుటుంబంలో సోదరీ సోదరులు ఉన్నా యేసు యొక్క విశ్వాసులకు ఆయనతో అతి సన్నిహిత సంబంధమున్నది. క్రీస్తునందు ఆయనకు సన్నిహితులమై జీవించటంలో ఎంతో ఆనందమున్నది. శ్రోతలు గమనించండి, యేసు తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు? వారు తనతో కూడా ఉండాలని, దయ్యాలను వెళ్లగొట్టే అధికారము గలవారై సువార్తను ప్రకటించేటందుకు వారిని పంపాడు. యేసు తన అపొస్తలులను అందుకే నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు శిష్యులు 12 అపొస్తలులు. వీరు పంపబడినవారు. అసలు యేసుప్రభువుకే అపొస్తలుడు అనే పేరుంది. హెబ్రీపత్రిక 3:1 మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడు, ప్రధాన యాజకుడు అయిన యేసునందు లక్ష్యముంచండి. అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సందేశము వింటున్న నీకు ఈ క్షణంలో యేసుప్రభువు పట్ల విశ్వాసము, నిరీక్షణ అధికమవ్వాలని మా ఆకాంక్ష. దేవుని ప్రేమలో మనమంతా అభివృద్ధి పొంది వర్ధిల్లాలని దేవుని చిత్తం.